హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ స్టైల్ నాన్ వెజ్ ఐటమ్ని మీ అందరితో షేర్ చేయబోతున్నాను అందుకన్నా ముందు ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈరోజు వీడియోలో ములక్కాడ చికెన్ ఎమ్మి ఎమ్మి ములక్కాడ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్కి జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతుండగానే ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే రెండు మిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మీరు ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు ఫ్రెష్ది వేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి టమాటాలు అనేవి మనకి కంప్లీట్గా చక్కగా మగ్గిపోవాలి చూడండి టమాటాలు మనకి మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పుకి ములక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను ములక్కాడ ముక్కల్ని ముందే నేను కట్ చేసేసుకొని పైన తోలు తీసేసి అటు పెట్టేసుకున్నాను ఇవి వేసుకొని ఒకసారి మీరు అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మీరు ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకొని ఒకసారి మీరు అంతా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందే పసుపు అలాగే ఉప్పు వేసి చికెన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ చికెన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా ఒక స్పూన్ ఇక్కడ నేను గల్లుపు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనా ఇవి వేసుకొని ఒకసారి మీరు అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చికెను అలాగే ములక్కాడ కాంబినేషన్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు అసలు ట్రై చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీరు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్కి చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక చిన్న గ్లాస్కి వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీరు ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి ములక్కాయ ముక్క అలాగే చికెన్ అనేది మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం కస్తూరి మెతి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర ఇవి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోండి సో ఫైనల్లీ టేస్టీ టేస్టీ ములక్కాడ చికెన్ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అంతే సో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్